హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చంద్రముఖి బార్డర్ డిజైన్ ఎలా వేసుకుని ఎలా కుట్టుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి ప్లీజ్ సిస్టర్ చంద్రముఖి బార్డర్ డిజైన్ ఎలా కుట్టుకోవాలి అనేది ఈరోజు మీ అందరి కోసం చంద్రముఖి బార్డర్ డిజైన్ ఎలా వేసుకుని ఎలా కుట్టుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తానండి ఒక ఫ్రేమ్కి క్లాత్ని ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు డిజైన్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి ఫ్రేమ్ని ఇలా తిప్పుకొని కింద బార్డర్ డిజైన్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి సేమ్ అండి నేను ఇంతకుముందు చంద్రముఖి ఫ్లవర్ డిజైన్ చూపించాను కదా ఇప్పుడు కింద బార్డర్ సేమ్ అలానే ఉంటుంది డిజైన్ కాకపోతే బార్డర్కి ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇలా నేను గీసిన రీతిగా ఇలా బార్డర్కి కింద అంచు ఉంటుంది కదా ఇలా బార్డర్ డిజైన్ అండి ఇది ఇట్లా టూ లైన్స్ అంటే ఇది ఫస్ట్ లైన్ అనుకోండి ఇప్పుడు సెకండ్ లైన్ ఇలా గీసుకోవాలండి సేమ్ అది ఎలా గీసామో ఇది కూడా సేమ్ అలానే కింద బార్డర్ మొత్తం శారీ మొత్తం ఇలానే గీసుకోవాలండి ఇలా గీసిన తర్వాత ఈ రెండింటి మధ్యన ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవచ్చు కాకపోతే నేను చూపించలేదు ఇప్పుడు ఇలా తిప్పుకొని మళ్ళీ మళ్ళీ పైన కూడా సేమ్ అండి కింద ఎలా అయితే డిజైన్ వేసుకున్నామో పైన కూడా అలానే డిజైన్ వేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఒక్క గీత గీట్లా తప్పపోతే మొత్తం పోతుందండి మనం జాగ్రత్తగా వేసుకోవాలి సేమ్ నేను ఎలా అయితే గీస్తున్నానో అలానే గీసుకోవచ్చండి అంటే కింద బార్డర్ నుంచి ఇట్లా కొంచెం ఒక హాఫ్ మీటర్ వరకు వేసుకుంటే మీ ఇష్టం అండి పావు మీటర్ కానీ హాఫ్ మీటర్ కానీ వేసుకుంటే మీకు కుట్టే ఓపిక ఉంటే పావు మీటర్ అర మీటర్ వేసుకోవచ్చండి లేకపోతే పావు మీటర్ అంతా వేసుకోవాలి కింద నుంచి అంచు నుంచి ఒక పావు మీటర్ అంతా అలా వేసుకుంటే కుట్టడానికి ఈజీగా ఉంటుందండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా గీసాను కదా ఫ్రెండ్స్ సేమ్ కింద ఎలా అయితే గీసామో పైన కూడా సేమ్ అలానే గీసాను ఇప్పుడు దీనిని ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి రెండు వరుసల దారాన్ని తీసుకున్నాను రెండు వరుసలంటే నాలుగు లైన్స్ నాలుగు లైన్స్ వస్తుందండి ఇప్పుడు సూదిని నుండి బ్యాగ్ తీసుకొని ఒక చెంకి తీసుకోవాలండి ఇలా చెంకి తీసుకొని చేత్తో దారాన్ని ఇలా పట్టుకొని చెంకిని అటువైపు అని సూదిని దాంట్లో నుంచి కింద కనుక్కోవాలండి అప్పుడైతేనే ముడి పడిపోతుందండి ఇటు సైడ్ పైకి కనుక్కొని ఒక చెమకి తీసుకొని సేమ్ మొదట ఎలా కుట్టుకున్నామో అలానే కుట్టుకోవాలండి ఇలా చెమకలో నుంచి సూదిని కింద కనుక్కోవాలి ఇలా కింద కనాలండి ఇలా అనేసి మళ్ళీ ఇటు సైడ్ పైకి తీసుకోవాలి ఇలా సూదిని పైకి తీసుకొని మళ్ళీ ఒక చెంకి తీసుకోవాలండి ఇలా చెమ్కి తీసి ఇలా చెమ్కి తీసుకొని చేత్తో ఇలా పట్టుకొని చెమ్కి హోల్ నుంచి సూదిని కింద కనుక్కోవాలండి ఇలా కింద కనుక్కోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే కుట్టుకోవాలండి చెమ్కి తీసుకొని చెమ్కిలో నుంచి సూదిని కింద కనుక్కోవాలి ఇలానే మొత్తం కుట్టుకోవాలండి ఇలానే మొత్తం ఇక్కడ వరకు కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం కుట్టుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మధ్యలోకి చెంకీలు కుట్టుకోవాలి ఇక్కడ మధ్యలో లాగ్ కనబడుతుంది కదా అలా మధ్యలో అటు ఇటు చెమకీలు ఉన్నాయి కదా మధ్యలో చెంకీలు ఎలా కుట్టుకోవాలన్నది చూపిస్తున్నానండి ఇలా పైకి తీసుకొని ఒక చెమకి తీసుకోవాలి ఇలా కింద కనుక్కోవాలండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అనమాట ఇలా సూదిని పై కనుక్కొని ఇక్కడ సూదిని పై కనుక్కోవాలి పైకి తీసుకొని ఒక చెమకీ తీసుకోవాలండి ఇలా చెమకీ తీసుకొని మళ్ళీ కింద కనాలి ఇలా కింద కనాలి సేమ్ మొత్తం అలానే కుట్టుకోవాలండి సేమ్ మొత్తం అలానే కుట్టుకోవాలి నేను చివరి వరకు కుట్టి చూపిస్తానండి ఫ్రెండ్స్ మొత్తం కుట్టుకుంటే ఇలా వస్తుందండి ఇప్పుడు వెనకాల అలా ఎలా ముడేసుకోవాలనేది చూపిస్తున్నానండి చెంకి ఉన్న దగ్గర బ్యాక్ సైడ్ చెంకి మనం కుట్టుకుంది కనబడుతుంది కండి అక్కడ కొంచెం క్లాత్ తీసుకొని సూదికి రౌండ్గా రెండు రౌండ్లు చుట్టి ఇలా సూదిని తీసుకుంటే ముడిపడిపోతుందండి గట్టిగా ఉంటుంది చూస్తే కదా ఫ్రెండ్స్ ఎలా కుట్టుకోవాలనేది కింద బార్డర్ ఇలాగ వేసాము పైన కూడా అలానే వేసుకున్నాం కదండి సేమ్ అలానే కుట్టుకోవాలండి బార్డర్ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవచ్చండి పైన బార్డర్ లాగానే వేసుకున్నాం కదా అలా కాకుండా ఫ్లవర్ డిజైన్ కూడా వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇది నేను కుట్టానండి కింద వన్ లైన్ వేసుకున్నాను మీరు టూ లైన్స్ వేసుకోండి లేకపోతే వన్ లైన్ వేసుకోండి పైన సేమ్ బార్డర్ లాగానే వేసాను కదా అలా కాకుండా ఫ్లవర్ డిజైన్ కూడా వేసుకొని చంద్రముఖి ఫ్లవర్ డిజైన్ నేను చూపించాను కదండి అలా ఫ్లవర్ డిజైన్ వేసుకొని అక్కడక్కడ చీరకి బంచెస్ లాగా ఫ్లవర్స్ వేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ చంద్రముఖి బార్డర్ డిజైన్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వైట్ క్లాత్ మీద చూపించాను కాబట్టి ఇలా ఉంది అదే శారీ మీద వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్